రాష్ట్ర ప్రభుత్వం ప్రతి పేదవాడికి 2 ఎకరాల భూమి ఉండాలనే లక్ష్యంతో ఆర్ఓఎఫ్ పట్టాలు ఇస్తుంది. దానిలో కూడా రెవెన్యూ శాఖ అధికారులు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. మారుమూల ప్రాంతాల్లో ఎవరు అడగరు అనుకున్నారో ఏమో కానీ ఒక్కొక్క లబ్ధిదారు నుండి 2500 రూపాయల నుండి 3000 రూపాయల వరకు వసూళ్లకు పాల్పడినట్లు విశాఖ జిల్లా పాడేరు గ్రామాల గిరిజనులు ఆరోపిస్తున్నారు. ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం అవినీతి రహిత పాలన అందిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంటుంటే, మరోవైపు అవినీతి అక్రమాలే మా నైజమంటూ రెవెన్యూ శాఖ అధికారులు దందాలు కొనసాగుతూ 6 పువ్వులు 3 కాయలు అన్న చందంగా మారింది. వివరాల్లోకి వెళ్తే విశాఖ జిల్లా పెదబయలు మండలం మారుమూల గ్రామ పంచాయతీ పొయ్యిపల్లి గ్రామంలో ఎంఆర్ఓకి డబ్బులు ఇవ్వాలని వీఆర్ఓలు, వీఆర్ఐ, సర్వేయర్లు, వీఆర్ఏలు కలిసి సుమారుగా 28 మంది దగ్గర నుండి 2500 నుండి 3000 రూపాయల వరకు డబ్బులు తీసుకున్నట్లుగా గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. కొంతమంది దగ్గర పట్టా డివైడింగ్ కోసం 3000 రూపాయలు తీసుకుని ఇంతవరకు పట్టా డివైడింగ్ చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఇదే మండలానికి చెందిన రూడా గోమాంగిలో ఇదే పరిస్థితి నెలకొంది. అప్పుడు అధికారులు స్పందించకపోవడం వల్లే ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయని పలువురు అంటున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందిస్తారో లేదో వేచి చూడాలి. పటాల గురించి రెండు సెయిల్ ఇస్తాము. పటాలు ఇవ్వడానికి 500 కావాలన్నా 500 ఇస్తాము. అంటే మీకు డిమాండ్ చేసి తీసుకున్నారమ్మా, మామూలుగా మీరే ఇచ్చారా? మరి అడిగామా, కావాలన్నా ఇస్తాము. అంటే డిమాండ్ చేశారు? డిమాండ్ మరి చేయాలి. ఎవరికి ఇవ్వాలని డిమాండ్ చేశారు? ఎంఆర్ఓకి ఇవ్వాలని. ఎంఆర్ఓకి ఇవ్వాలని కానీ డిమాండ్ చేశారు. ఎవరు ఎవరికి ఇచ్చారు మీరు డబ్బులు? తలారికి ఇస్తాము. పేరు ప్రసాద్. 2000 డబ్బులు పటాలు కానీ అడిగిపోయిన తర్వాత పటాలు ఇవ్వడం కానీ మళ్ళా 500 అనుకుంటున్నాను. ఏ ఊరమ్మా మీది? పోయిపల్లి. ఎందుకు ఎవరికి ఇచ్చారు? తలారికి. తలారి పేరేం పేరు? ప్రసాద్. ప్రసాద్ ఎందుకోసమని తీసుకున్నారమ్మా మీ దగ్గర? మరి అక్కడ మోసు కడతామని తీసుకున్నారు. ఎక్కడ? ఎంఆర్ఓ చెప్పాడని తీసుకున్నారా? ప్రసాద్ తీసుకున్నారు. అలాగే మీ ఊరికి ఎంతమందికి వచ్చిందమ్మా? మీ వాళ్ళకి ఎంతమందికి వచ్చింది? ఇక్కడ ఈ వీధికి 3 వచ్చింది. అందరు 2500 ఇచ్చారమ్మా? మీకు పట్ట ఇచ్చారా? ఇచ్చారా? అంటే డబ్బులు తీసుకొని మీకు పట్ట ఇచ్చారా? డబ్బులు తీసుకొని లంచం తీసుకొని ఇచ్చారా? ముంగాలి 2500 తీసుకున్నారు. పట తెచ్చి ఇవ్వడానికి 500 అక్కడ పట ఇచ్చారు. అంటే మీరు డబ్బులు ఇవ్వకపోతే ఇవ్వమన్నారు? అనడం ఇవ్వం అంది లేదు కానీ 500 కావాలని చెప్పారు. అది ఎవరికి కట్టాలన్న అని చెప్పారు? ఎంఆర్ఓకి కట్టేయమన్నారు. ఎంఆర్ఓ ఎంఆర్ఓ మాకు పొయ్యిపల్లి పంచాయతీ సార్. పొయ్యిపల్లి పంచాయతీలో మాకు వచ్చి పటాలు కొలిసామని వచ్చి 1000 రూపాయలు ప్రతి ఒక్కడికి 1000 రూపాయలు తీసుకున్నారండి. మాకు మళ్ళీ ఇంకొకటి కొలవలేదండి. అని కొలవమంటే టైం చాలదు అనేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇంకోసారి వచ్చారు. మళ్ళీ ఇంకోసారి కొలిస్తే మళ్ళీ ఇంకొకసారి 1000 రూపాయలు అడుకున్నారండి. మరి ఆఫీస్కి ఇవ్వాలనేసి తీసుకున్నారు. మళ్ళీ పటాలు ఇచ్చేటప్పుడు మళ్ళీ ఎంతో కొంత తీసుకుంటామని చెప్తున్నారండి. అంటే ఎవరికి ఇవ్వాలన్నారు? ఎంఆర్ఓకి ఇవ్వాలన్నారా? ఎంఆర్ఓకి సరే ఆర్ఐ గారు అడుగుతారని చెప్పారు సార్. ఆర్ఐ గారు మీరు వెళ్తారు కదా, మీరు కొంచెమైనా మీకు ఇచ్చే ఉంటారు, మాకు ఇవ్వండి అని అడుగుతారు. మేమేమని చెప్పుకోవాలనేసి మా దగ్గర అడిగారు సార్. మీరు ఎంతమంది అన్నదమ్ము? మేము 9 మంది సార్. మీ దగ్గర ఎంత తీసుకున్నారు? 1000 రూపాయలు తీసుకున్నారు సార్. 1000 రూపాయలు 2000 వేసే అంటే ఇంకొకసారి ఒక పక్క మళ్ళీ కలపాం కదా. గజం సర్వే ఉన్నది, ఇది పొయ్యిపల్లి సర్వే ఉన్నది. పొయ్యిపల్లి గజం రంగులో ఇది అవ్వదు కదా. ఆ రంగులో సర్వేకి 1000 రూపాయలు, ఈ పొయ్యిపల్లి పంచాయతీకి ఉండేదానికి 1000 రూపాయలు. మొత్తం ఎంత? 2000 అయింది. 2000 రూపాయలు తీసుకున్నారు మొత్తం. అలాగే ఎంతమంది ఇచ్చారు? 9 ఇచ్చాను సార్. మీరు 9? 9. మీరు ఏ ఊరు? మాకు పొయ్యిపల్లి సార్. పొయ్యిపల్లి. నీ పేరు? బాలన్న. మా నాన్న పేరు సంద్రయ్య. నేను మాకి 5 అన్నదమ్ములు సార్. వాళ్ళ నుంచి పటాలు డివైడింగ్ అని చేయించుకున్నాం సార్. చేయించుకున్న తర్వాత సర్వే ప్రకారం ఒక మనిషి కంటికి 1500 ఇలా తీసుకున్నారు సార్. వాళ్ళకి ఏంటి అనేసి అంటే ప్రభుత్వం, ఇప్పుడు మన ప్రభుత్వం కొత్త ప్రభుత్వం వచ్చింది కదా,
మరి వాలంటీర్లు ఇవన్నీ చేపించాలి కదా అనేసి అంటే లేదండి మేము సర్వీస్ చేసామండి అలా కొండకి వెళ్ళామండి అక్కడ నుంచి ఇంత తీసుకు మరి మాకు ఖర్చులు వద్దా అండి అనేసి అన్నారు సార్. మళ్ళీ మనం ఏదైనా ఇప్పుడు దాకా సార్ అన్ని మాకు ఇప్పుడు ఏప్రిల్ ఎప్పుడు చేపించుకున్నాను సార్ మోటివేషన్ అన్నీ అయిపోయింది పటాలు ఇదిగో వచ్చేస్తుంది అనేసి అన్నారు. ఇప్పుడు దాకా పటాలు అనేది రాలేదు సార్. మరి మళ్ళీ ఇప్పుడు వెళ్ళి సర్వేలు అడిగితే ఆ చేసేసాము సార్ చేసేసాము మీకు వచ్చేస్తుంది ఎందుకు అనేసి వాళ్ళు చెప్తున్నారు సార్. అది ఇప్పుడు దాకా మాకు పటాలు ఏప్రిల్ చేసుకున్న తర్వాత ఇప్పటికి ఈ నవంబర్ వచ్చేస్తుంది సార్ ఇప్పుడు దాకా మాకు పటాలు రాలేదు సార్. అయితే మేము నెక్స్ట్ ఏదైనా చేసుకోవాలంటే మనకు పట మార్పు చేసామన్నారు చేసిన తర్వాత నాకు ఇవ్వాలి సార్. డబ్బులు తీసుకుని కూడా నేటి వరకు చేయటం లేదు సార్. మొన్ననే ఇదిగో అయిపోయింది అనేసి అన్నారు మాకు మళ్ళీ ఇప్పుడు దాకా ఇవ్వలేదు మరి.